ఇవి రాష్ట్రంలో జరిగిన సదుపాయంతో సమానమైనటువంటి భక్తిని విద్యా హక్కుని పొందుతుండడం మన భావజాలానికి ఎదుర్కొని ఈ సందర్భం అలాగే ఒక్కొక్కటి తీసుకోండి ఆరోగ్యం. ఒకప్పుడు ఈ రాష్ట్రంలో ఏ దేశమైనా పెద్ద ఆరోగ్యంతో ఇంటి పడి ఉంటే ఆ కుటుంబ సభ్యులతో సుఖం చేరి ఇతని బ్రతికిందే. మన లాంటి వారు వైద్యం చేయించుకోలేదు, మన లాంటి వారు వస్తువులు ఇలాంటి చూసుకోలే అని చింతించి ఎప్పుడు చనిపోతారంటే ఈ రాష్ట్రంలో ఆ పరిస్థితి ఉందా చెప్పండి? ఆ పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉందా? ప్రజల్లో గేదోడి ఆయన ఒక ఆసుపత్రికి వెళ్లి సర్జరీ చేయించుకుని ఇంటికొస్తున్నటువంటి ఆ గౌరవం, ఆ బాధ, ఆ ఆత్మవిశ్వాసం ఎవరికైనా లభించిందనంట. ఇది మార్పు కదా? పాలనలో వచ్చినటువంటి మార్పు కదా?